كنبيل لبودي أنا سريع عندنا لو أنت أنا ده తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి ఏమవసరం ఉన్నదనేది అందియడానికి ప్రభుత్వానికి ఇది ఒక ఉపయోగపడే విధంగా ఉంటుంది. దానికోసమే ఈ యొక్క సెన్సస్ కార్యక్రమం అనేది చేపడతా ఉన్నారు. ప్లానింగ్ ఉన్న తర్వాత మనం దాన్ని నిర్వహించడం క్రమంలో దాన్ని ఎట్లా నిర్వహిస్తాము, నిర్వహించిన తర్వాత దాని నుంచి వచ్చే ఫలితాల అవుట్పుట్ అనేది ఇంకా ఎఫెక్టివ్ వస్తుంది. మనకి ప్లానింగ్ లోనే సరిగా లేకపోతే ఎగ్జిక్యూషన్ సరిగా ఉండదు, తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ కూడా సరిగా ఉండదు. కాబట్టి ఇక్కడ ప్లానింగ్ కోసం అన్ని శాఖలకు సంబంధించిన ప్రణాళిక శాఖ తరఫున చేపడుతున్న ఈ కార్యక్రమం అయినప్పటికీ గ్రామ స్థాయిలో ఉన్న ఇటు రెవెన్యూ, పంచాయతీరాజు, అంగన్వాడీ, అలాగే గౌరవ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరినీ కూడా సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకుంటున్న సందర్భం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా ముందుగా కుటుంబాల గుర్తింపు కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు 6, 7, 8 తారీఖులలో
ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ గారు నాయక్ గారు అదే విధంగా ఈ కుల గణన ఏ విధంగా జరుగుతా ఉందని చెప్పి అబ్జర్వర్ గా సీఓ జెడ్పి సీఓ గారు కృష్ణారెడ్డి గారు మరి ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు ఎంఆర్ఓ గారు అందరు అధికారులు నాతో పాటు నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామాలు పెద్దలందరూ అమ్మలకు అక్కలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పత్రిక సోదరులకు కూడా మనందరం వాస్తవాల మీద కొద్దిగా అవగాహన ఆలోచన విధానంలో అర్థం చేసుకోవాలి మనకు భారతదేశం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 79-80 సంవత్సరాలు అవుతా ఉంది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం అన్ని రంగాలలో వెనుకబడ్డ దేశం పేద దేశం కుల మతాలకు నిలమైన దేశం వివిధ రకాల భాషలు ప్రాంతాలు ఎన్నో అసమానతలు కడు బీద దేశం భారతదేశం కాబట్టి బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి సాధించిన తర్వాత భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని ఒక అప్పటి నాయకులు ఈ దేశానికి సరిపడే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం అసమానతలు లేని దేశాన్ని కుల వివక్ష లేని దేశాన్ని ఇవాళ చూడాలనే ఒక ఆలోచనతోని ఆనాటి పెద్దలందరూ మనకొక రాజ్యాంగాన్ని రచించబడ్డది కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎంతో మంది ఈ దేశాన్ని పరిపాలించారు ఈ దేశాన్ని 2% ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు వాళ్ళ ఆధిపత్యంలో నడిపించారు ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 7% ఉన్నోళ్ళు పరిపాలించారు గతంలో 10 సంవత్సరాలు అయితే ఒక దురాదృష్టం 0.50 ఉన్నోళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు ఇది దౌర్భాగ్యం మన యొక్క బలహీనత అంటే అసమానతలు అంటే ఇవాళ అసమానతలు లేని దేశాన్ని చూడాలనే ఒక సంకల్పంతోని రాహుల్ గాంధీ గారు మీకు తెలుసు నిస్వార్థమైన కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం వారి మన్మడే రాహుల్ గాంధీ గారు స్వయాన మీరు చూసిరు ఈ దేశంలో ఇంకా ఎన్ని రోజులు అసమానతలు ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు చిన్న చూపు చూస్తారు ఈ కులాలను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తారు అనే యొక్క ఆలోచనతోనే ఇందిరాగాంధీ మన్మడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర మన లింగరెడ్డి కూడా మీద కూడా పోయి రాజు నడుచుకుంటూ పోయిండు రాహుల్ గాంధీ పోయిండు మేమందరం కలిసినాం అందరం మన బాధలు సాధక బాధకలు అన్ని చూసిండు స్వయాన కాబట్టి ఇవాళ క్షేత్రస్థాయిలో వచ్చి సబండ వర్గాలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇవాళ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా అసమానతలకు గురవుతా ఉన్నాం కుల వివక్షత గురవుతున్నాం పెద్దోడు చిన్నోడు చిన్న కులం పెద్ద కులం అనే తారతమ్యం ఇంకా కూడా ఉంది కాబట్టి దీనికి తావు నుండొద్దు జనాభా ప్రాతిపాదికన ప్రభుత్వ ఫలాలు రావాలి రాజ్యాధికారం రావాలనేది గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ చెప్పి పెద్దమ్మ వినాలే మీ ఆశీర్వాదం వల్ల
ప్రజాపాలన కొనసాగుతుంది, ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చి మీరు దీవించినందుకే, మీరు ఆశీర్వదించినందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన కొనసాగుతూ ఉంది. మీ అందరికీ మాట ఇచ్చిరు కాబట్టే ఇవాళ కులగణన చేపడితేనే న్యాయం జరుగుతుంది. ఏ పార్టీ ధైర్యం చేయలే, ఏ ప్రభుత్వం ధైర్యం చేయలే. ఇవాళ ధైర్యం చేసిండు రాహుల్ గాంధీ గారు కాబట్టి, రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ కులగణన తప్పకుండా న్యాయం జరిగేటందుకు అన్ని వర్గాల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఇవాళ ఎన్నో కులాలు ఉన్నాయి, ఇవాళ రాజ్యాధికారానికి నోచుకోలేని కులాలు ఉన్నాయి, ఇవాళ ఇవాళ చట్టసభలలో లేరు. ఏదన్నా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే ఒక బీసీ మహిళా రిజర్వేషన్ తెస్తే అక్కడక్కడ మహిళలు కూడా, ఇక్కడ మీ ఊర్లో కూడా ఒక మహిళా సర్పంచ్ అయ్యి రిజర్వేషన్లు ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అయినారు ఈ ఈ గ్రామం నుంచి, ఇద్దరు ఎమ్మెల్యేలు రిజర్వేషన్ ఉన్నందుకు అయ్యారు కాబట్టి, రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు కూడా కాకపోదురు కాబట్టి. ఇవాళ రేపు భవిష్యత్తుకో సీఈఓ గారు కూడా చెప్పారు, ఇప్పుడే చట్టసభలలో కూడా రిజర్వేషన్ వస్తేనే సామాజిక న్యాయం అన్ని రంగాలలో అందరికీ, ఇవాళ ఉద్యోగ పరంగా అనుకోండి, విద్యాపరంగా అనుకోండి, ఇవాళ రాజకీయంగా అనుకోండి, ఈ కులగణన అంటే జనాభా తామాష ప్రకారం రేపు భవిష్యత్తు దీనికి తీర్చిదిద్దబోతురు. ఈ బృహత్తర కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం నుంచే మొదలైంది. ఇవాళ మనకు భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం, మీరు ఆశీర్వదించారు, మీ రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రెడ్డి బిడ్డ అయినప్పటికీ ఈ రాష్ట్రంలో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాల ఉపాధి పరంగా రాజకీయంగా మీరే చూసారు. నేను మన పక్క గ్రామం వీళ్ళపల్లి, నేను ఒక బీసీ బిడ్డను, చిన్న కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను, కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఇవాళ నేను ఎమ్మెల్యేగా మీ ముంగల మాట్లాడగలుగుతున్నంటే మీరు అర్థం చేసుకోండి. అంటే రేపు రాబోయే కాలంలో నేను ధైర్యం సాహసంతో కొట్లాడిన కాబట్టి, పార్టీలో పనిచేసిన కాబట్టి ఎమ్మెల్యేని కాగలిగిన, అదే రిజర్వేషన్ ఉంటే ఎంతో మంది అవుతారు రేపు భవిష్యత్తులో. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఈ యొక్క గ్రామంలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అయినా మీకు తెలుసు వాళ్ళ స్థితిగతులు కూడా. ఇవాళ గత ప్రభుత్వంలో అయిన వాళ్ళు ఎట్లా ఉన్నారో, వీళ్ళు 50-60 ఏళ్ల కిందట అయిన వాళ్ళు ఎట్లా ఉన్నారో మీ అందరు తెలుసు కాబట్టి, అట్లా అసమానతలకు దారితీసే పరిస్థితి లేదు. ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధితోనుంది, రాహుల్ గాంధీ చిత్తశుద్ధితో ఉన్నాడు, మన తలరాతలు మారబోతున్నాయి, రేపు మన భవిష్యత్తుకు మంచి అండగా నిలబడబోతుంది కాబట్టి అన్ని కార్యక్రమాలు. ఇవాళ బీసీలు దాదాపు ఎస్సీ ఎస్టీలు అంతా కూడా ఏ ఊరన్నా తీసుకోండి, మనం లింగరెడ్డిగూడెంలో తీసుకున్నా కూడా ఇవాళ 60-65% ఈ బడుగు బలైన వర్గాలు ఉంటారు, వాళ్ళ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇలా సమగ్ర సర్వే చేస్తేనే దీనికి ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. ఇవాళ మనం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో కూడా, మన శ్రీకాంత్ రెడ్డి గారు కూడా నాతోనంటే కూడా ఐటీఐ కానీ పాలిటెక్నికల్ కానీ ఇక్కడే ఏర్పాటు చేయాలన్నా, భూమి కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలంటే కూడా మన లింగరెడ్డి గూడెంలోనే. ఇవాళ పార్టీలు వేరైనా క్రమశిక్షణకు మారు పేరు, లింగరెడ్డి కూడా పెద్ద మనుషులు కూడా మాకు కూడా క్రమశిక్షణతోనే ఉండమంటారు, వాళ్ళు కూడా క్రమశిక్షణతోనే ఉంటారు పెద్ద మనుషులు కాబట్టి, మనం అందరం ఒక మోడల్గా ఉంటుంది కాబట్టి లింగరెడ్డిగూడెంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా దీనికి సరి అయిన ఎన్మిరేటర్స్ వస్తారు. అందరు మనకి ఇంటింటి సర్వే ఎక్కడ ఎవరు చెప్పి నేను ఎక్కండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని, మా ఇంటికి వస్తారు, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే చెప్పుకోవాలి, ఇల్లు ఉందంటే ఇల్లు ఉందనే చెప్పాలి, రేషన్ కార్డు ఉందంటే నాకు రేషన్ కార్డు కట్ అయింది, రేషన్ కార్డు లేదని చెప్పాలి, అన్నీ ఉన్నదే మాట్లాడాలి కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఏమి వినకండి. మంచి కార్యక్రమం జరగబోతా ఉంది, రేపు రాబోయే కాలంలో కూడా మన గ్రామంలో కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇవాళ సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం, పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇవ్వబోతున్నాం, ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. తప్పకుండా జరుగుతూ ఉంది, తప్పకుండా జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఉన్నది ఉన్నట్టుగా ఈ సర్వేలో ఏమి ఇబ్బంది జరగదు.
మనం అధికారులు ఏం అడిగితే అది తప్పకుండా వారికి ఆ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి. గతంలో గత ఆధార్ కార్డు లేక ఇవాళ మనకు కొన్ని పథకాలు రాలే, కొన్ని ఇబ్బందులు పడ్డాం. భూమి ఉన్నదన్నోరు, భూమి లేదన్నోరు, కార్డు ఉందన్నోరు, కార్డు లేదన్నోరు. అంటే ఇవాళ సరియైన సమాచారం గురించే ఈ యొక్క కులగణన కార్యక్రమం చేపట్టడం జరిగింది. చిత్తశుద్ధితో ఎలా నేను చిత్తశుద్ధితో ఉండం లేక ఆయన ఆయన మాట్లాడకపోతే మాట్లాడినట్టు ఎట్ట తెలవాలి మాట్లాడని. అయితే ఊరికి ఎవరో ఎవరు ఉంటారు మాట్లాడుతూ ఉంటారు, దానికి ఏమి ఇబ్బంది లేదు. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా కూడా ఏదైతే కులగణన కార్యక్రమం వల్ల రేపు భవిష్యత్తులో మన పిల్లలకు మనకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది ఎవరు చేయరు, కులగణన ఎవరు చేయరు, ఆ ధైర్యం ఎవరు చేయలే, రాహుల్ గాంధీ చేసిండు. కాబట్టి ఈ రాష్ట్రంలో మీ దీవెన వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాబట్టి ధైర్యంతో ఒక రెడ్డి బిడ్డ అయినా కులగణన చేపట్టడం చాలా హర్షదాయకం. కాబట్టి వారికి మనము అభినందనలు, సప్పట్ల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. సందర్భంగా ఇవాళ లింగరెడ్డి కూడా గ్రామం రావడం జరిగింది, అందరు అధికారులు కూడా రావడం జరిగింది. దీని ఉద్దేశం ఇవాళ జనాభా ప్రాతిపాదికన అన్ని వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు, రాజాధికారం అందరికీ సమానంగా చెందాలనే ఒక ఆలోచనతోని ఇవాళ రాహుల్ గాంధీ గారు చింతన్ శిబిరం తీర్మానం ప్రకారము భారత్ జోడో యాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ అసమానతల గురించి, కులాల మధ్యలో ఉన్న వివక్షత గురించి అన్ని తెలుసుకొని ఇవాళ దీనికి మార్గం, దీనికి దశ దిశ కులగణన చేపట్టినప్పుడే ఈ దేశంలో అసమానతలు పోతాయి, కులాల మధ్యల వివక్షత రూపుమాపొచ్చు అనే ఒక సంకల్పంతోనే ఇవాళ ఈ కులగణన సర్వే చేపట్టడం జరిగింది. కాబట్టి అది తెలంగాణ రాష్ట్రం నుంచే గత ఎన్నికల్లో మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ కులగణన ప్రతి గ్రామంలో చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఉన్నారు, చాలా సంతోషపడతా ఉన్నారు. కొందరు తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళలాగా ఏదో ఒకటే రోజు సమగ్ర సర్వే చేసేదో ముడుచుకొని కూర్చోలేదు. ఇది ఒక నెల రోజులు జరుగుతుంది. తప్పకుండా ప్రతి కుటుంబం గురించి, ప్రతి కులం గురించి, ప్రతి మతం గురించి, ప్రతి ఒక్కరి గురించి సరైన సమాచారం ఈ సమగ్ర సర్వే వల్ల తెలుస్తుంది. ప్రభుత్వం దగ్గర అంత సమాచారం ఉంటుంది. మాకు ఇచ్చేసి మేము ఏం జాబ్లు ఇచ్చేసాము. అసకరా కొద్దిగా ఫోన్ తీసి Thank you.
ఐదు సెకండ్లు సార్ చాలా మొత్తమే రాని ఏం కాదు జరగండి కొంచెం బాట మీకు అడిగే పోరా పోరా పెట్టదండి జర్రా చంద్రాలతో ఉంది కుటుంబ సభ్యురా కనిపిస్తలేదు అసలు ఎక్కడ కొంచెం చూస్తే అందరూ వస్తారు కదా అరే ఇట్లా జరుగుండి ఇక్కడ మీరు ఇట్లా జరగకపోతే ఫోటో ఎట్లా తీసుకుంటారు అట్లా జరుగుతుంది సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన సర్వే సందర్భంగా మనం రంగాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ సర్వే ఒక బృహత్తరకర సర్వే, దేశంలోనే ఒక మోడల్ సర్వే కాబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ గ్రామానికి విచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ సూపర్వైజర్స్, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పెద్దలు, అదేవిధంగా రంగాపూర్ గ్రామ అమ్మలు, అదేవిధంగా తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం చేస్తా ఉన్నాం. మనందరం ఒకప్పుడు భారతదేశం అవుతా ఉంది, 78 సంవత్సరాలు అవుతా ఉంది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చి సాధించడంలో నిస్వార్థ పరులైన రాజకీయ నాయకులు, ఆ రోజు జాతీయ నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు, బాలా గంగాధర్ తిలక్, ఇటువంటి మహనీయుల వల్ల, వారి యొక్క నిస్వార్థం వల్ల ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు ఇవాళ పేదరికంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ భారతదేశాన్ని ఒక పంచవర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని సామాజిక ఆర్థిక రాజకీయంగా అందరూ అసమానతలు లేని దేశాన్ని, కుల వివక్షలు లేని దేశాన్ని, ప్రాంత విభేదాలు లేని దేశాన్ని, అందరినీ సమానంగా చెందాలనే ఒక ఆలోచనతోని రాజ్యాంగాన్ని రచించుకుంటే ఈ దేశాన్ని ఇప్పటి వరకు జనాభా ప్రాతిపాదికన కాదు, 2% ఉండేలో ఈ దేశాన్ని పరిపాలించారు. ఈ దేశాన్ని పరిపాలించి ఇలా అసమానతలను రూపుమాపడానికి ప్రయత్నం చేసినప్పటికీ రూపు మాపలేకపోతున్నారు. కాబట్టి అక్కడక్కడ ఒకే ఒకటి విద్య ఉపాధి ఉద్యోగం
ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలంటే మన కులగణన చేపట్టాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం నిస్వార్థమైన కుటుంబం, ఇలా స్వార్థం అనేది ఉండదు. మీ అందరికి తెలుసు, ప్రధానమంత్రి పదవులు వచ్చినా కూడా తొలప్రాయంగా తీసిపారేసారు తప్ప ఈ దేశం ముఖ్యం, ఈ దేశ ప్రజలు ముఖ్యం, ఈ దేశాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలి. ప్రతి సామాజిక వర్గం ప్రజ్ఞానం ప్రకారం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర ద్వారా జోడో యాత్ర చేపట్టి మీరందరూ కూడా తెలుసు ఆయన ఇంద్రమ్మ మన్మడు పాదయాత్ర చేసుకుంటూ ఎన్నో కష్టాలు వచ్చిన క్షేత్రస్థాయిలో ఈ అసమానతలు ఎందుకున్నాయి, ఈ కులాల మధ్యల చిచ్చులు ఎందుకున్నాయి, ఇవాళ ఎన్ని ప్రభుత్వ ఫలాలు ఇచ్చినప్పటికీ పరిష్కారం ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కులగణన చేపడతనే ఇవాళ ఎంత జనాభా ఉంటే అంత జనాభా తగ్గట్టుగా ప్రభుత్వ ఫలాలు, ప్రభుత్వ వనరులు, రాజాధికారం చట్టసభలలో కూడా ఈ కులాలకు రావాలి, జనాభా ప్రాతిపదికన రావాలని చెప్పి పెద్ద ధైర్యం, పెద్ద సాహసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు మీ అందరితో. దానికి గాంధీ కుటుంబం ఇచ్చిన మాటకు తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి దీవెనలతో, మీ అందరి ఆశీస్సులతో ప్రజాపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో కూడా 7% ఉండలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించారు. అనుగుణంగా ఒక చిన్న నిరుపేద కుటుంబం నుంచి, ఒక సబ్ కాస్ట్ నుంచి వచ్చిన వ్యక్తిని ధైర్యంతో, సాహసంతో ఇదే గ్రామంలో 95లో 96లో నేను ఓడిపోయినప్పటికీ సహనం కోల్పోకుండా ఓటమికి ఒకసారి నాందికి నిదర్శనం అని చెప్పి ఒక ఎంపీటీసీగా ఓడిపోతే, 12 ఓట్లతో నేను ఓడిపోతే ఒక ఎమ్మెల్యేగా మేము ముందరకు వచ్చానంటే ఇది పట్టుదల. ప్రతి ఒక్కరి దగ్గర పట్టుదల ఉండాలి. ఏదో ప్రతి ఒక్కరు తెల్లబట్టలు వేస్తూ ఉంటే నాయకులు కాదు, పట్టుదల కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎన్ని కష్టాలు ఉంటాయి రాజకీయాలలో, ఎన్నో సమస్యలు ఉంటాయి, అదిగా మించాలి. రాజకీయ పోరు ఉంటుంది, నాకు కూడా పోరు ఉంటుంది, పోరు ఎక్కడైనా ఉంటుంది, పోరుకు భయపడొద్దు, రాజకీయంగా ఎదుర్కోవాలి మనం అందరం. కాబట్టి ఇవాళ రైతు బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కులగణన చేపట్టాలని చెప్పి బీసీ ఎమ్మెల్యేల అందరం కూడా, ఎస్సీ ఎస్టీ బీసీల అంతా పట్టుబడితే అసెంబ్లీలో తీర్మానం చేసిండు గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఇవాళ రోడ్ మోడల్ ఇవాళ తెలంగాణనే ఆదర్శం కాబోతుంది భారతదేశంలో. కులగణన చేపడితే ఎవరు నడుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మన మాట మనకు వస్తుంది, జనాభా ప్రాతిపదికన అన్ని ఫలాలు కరతల ద్వారాలతో ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పకుండా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మీ అందరు తెలిసి ఎలా ప్రభుత్వాలు అల్ల కల్లోలం చేసి దాని సమాచారం కూడా బయటకు ఇవ్వలేదు. దుర్మార్గమైన పరిపాలన. ఇవాళ మన దౌర్భాగ్యం ఏంటంటే 0.50 ఉన్నాడు, 10 ఏళ్ళు పరిపాలన చేసింది తెలంగాణ. ఇది మన దౌర్భాగ్యం. మనం ఇంత చదువుకున్నా, ఇంత జనాభా ఉన్నా వారికి అవకాశం ఇవ్వడం అంటే మన యొక్క మరి బలహీనత ఏందో మనం అందరం గుర్తించుకోవాలి ఇవాళ. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క సమగ్ర సర్వేకు ప్రతి ఇంటింటికి రావడం జరుగుతుంది కాబట్టి, ప్రతి విషయాన్ని పొందుపరుచుకుంటా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు చెప్తే రేపు భవిష్యత్తు మన పిల్లలకు, మనకు, మన జనాభా ప్రకారం మన హక్కులు మనకు రాబోతా ఉన్నాయి. ఇవాళ గతంలో ప్రభుత్వాలు పనిచేసినాయి, ఆ పథకం ఈ పథకం అని అధికారాన్ని అనుభవించదు. ఇక అట్లా లేదు. రేపు భవిష్యత్తులో ఎక్కువ జనాభా ఎవరికి ఉంటే వాళ్ళే పరిపాలిస్తారు. రేపు భవిష్యత్తులో అన్ని పథకాలు వస్తాయి, ప్రభుత్వ పథకాలు కూడా రేపు రాబోతున్నాయి కాబట్టి మరి చేస్తున్నాం. పక్క వస్తుందనా?
సామాజిక సర్వేలో భాగస్వాములు చేయాలని కోరుతూ మరి మీరంతా కూడా భాగం పంచుకొని ఈ కార్యక్రమాన్ని అనుకున్నటువంటి సమయంలో పూర్తయ్యేటట్టుగా చూడాలి. అదేవిధంగా సర్వే వివరాలను మొత్తం ప్రతి కుటుంబం బాధ్యత, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాల పాత్ర ఉంది, అదేవిధంగా ప్రతి ఒక్క నాయకుని పాత్ర కూడా ఉంది. కాబట్టి మీరంతా కూడా భాగస్వామ్యం పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం వెనక జరగాలి, వెనక జరగాలి. మనందరికి తెలుసు ఎన్నో రోజుల నుంచి ప్రాధేయపడుతున్నాం, పోరాటాలు చేస్తా ఉన్నాయి కుల సంఘాలు, ఎన్నో పోరాటాలు చేస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మరి ఈ కార్యక్రమం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే, ఈ కార్యక్రమం దేశంలోనే ఒక బృహత్తరకరమైన కార్యక్రమం. రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక సాహసపితమైన కార్యక్రమం తీసుకొని మొట్టమొదటి రాష్ట్రం ఏదైనా ఈ గ్రామంలో మొదలవుతా ఉంది. ఇవాళ కొత్తూరు మండలంలో తీయపూర్ గ్రామానికి ఈ కులగణన సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి, మరి దీనికి ఈ మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఏపీఎంలు, ఎన్మినేటర్స్, సూపర్వైజర్లు, అబ్జర్వేసర్స్ అంతా కూడా ఈ కార్యక్రమం ఇలా జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక సదుద్దేశంతోనే
ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులందరికీ, అమ్మలకు అక్కలకు అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా నమస్కారాలు తెలియజేస్తాను. మనందరికీ తెలుసు, ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు ఆ రోజు పేదరికంతో ఉన్న అన్ని విధాల అసమానతలు లేని భారతదేశం, అన్ని వర్గాల వారికి సమాన ఫలాలు ప్రభుకి రాజ్యాంగాన్ని రచించారు. ఈ రాజ్యాంగం అందరిని సమానంగా చూడాలి. ఏ కులాన్ని చిన్నచూపు చూడొద్దు, ఎవరిని చిన్నచూపు చూడొద్దు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎక్కడ చిన్నచూపు చూడొద్దు. సమానంగా వారికి అన్ని విధాల సహకరించాలని చెప్పి ఆ రోజు నాయకులు చెప్తే, రాజ్యాంగం చెప్తే ఈ దేశాన్ని 2% ఉన్నోళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు ఇప్పటిదాకా. ఈ రాష్ట్రాన్ని 7% ఉన్నోళ్ళు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. అయినా అసమానతలు, చిన్న కులం పెద్ద కులం అని తేడాలు ఇవాళ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని అధికారం ఉంటే వాడు చెలాయిస్తా ఉన్నారు. నిస్వార్థమైన కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, నెహ్రూ కుటుంబం, రాజీవ్ గాంధీ కుటుంబం ఇవాళ దేశానికి భారత ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా తృణప్రాయకంగా తీసేసి భారతదేశంలో ఉన్న ప్రజలు అన్ని మతాలు, అన్ని కులాలు సమానంగా బతికినాడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లుగా భావించింది గాంధీ కుటుంబం. కాబట్టి ఇవాళ ఇందిరాగాంధీ మన్మడు, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కాలనడకన 5,000 కిలోమీటర్లు నడిచి స్వాతంత్రం వచ్చి 70, 75, 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా కుల వివక్షత ఉంది, ఇంకా అసమానతలు ఉన్నాయి. వీటిని రూపుమాపాలంటే ఈ దేశంలో కులగణన జరిపి తీరాల్సిందే అని చెప్పి ఒక గుండె ధైర్యంతో ఇవాళ ఈ సర్వే చేపట్టడం జరిగింది. ఎవరికి భయపడడం లేదు, ఏ రాజకీయ పార్టీలో కూడా భయపడడం లేదు. కాబట్టి మీరు 10 నెలల కిందట ఈ రాష్ట్రంలో పాలమూరు బిడ్డను దీవించిర్రు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు. 10 నెలలు అయింది కాబట్టి ఇవాళ అన్న మాట మీద నిలబడడానికే ఈ కులగణనను అసెంబ్లీలో తీర్మానం చేసి ఎవరికి అనుమానం లేకుండా న్యాయమూర్తులు, మేధావులు అడిగితే, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ సంఘాలు అడిగితే ఇలా డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలోని రేవంత్ రెడ్డి గారిది, రాహుల్ గాంధీ కాబట్టి ఒక్కసారి మళ్ళొక్కసారి మీ కరతల ధ్వనాలతోని వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ కులగణన వల్ల ప్రభుత్వ ఫలాలు వల్ల మన గ్రామాలలో చూస్తున్నాం ఎదుర్కొంటారు. కాబట్టి అటువంటి దానికి తావనీయతూ మీరందరు చూస్తున్నారు. ఇలా రిజర్వేషన్ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు తీవడం జరిగింది. 73-74 అమెండ్మెంట్ వల్ల వస్తేనే ఇవాళ మనతానుగుణంగా బీసీ రిజర్వేషన్లు వస్తేనే ఆయన పెద్ద మనిషి వాళ్ళ అన్న నర్సింహులన్న కూడా ఎన్నోసార్లు సర్పంచ్ అయ్యి ఇవాళ ఈలిస్తున్నాడు. 10 సంవత్సరాలు అక్కడ పోయిండు, ఈలించుకుంటే పోస్తున్నాడు అంతే తప్ప శంకరన్న దగ్గర అన్ని చెప్పించుండు. ఏది ఇది చేయలేదు అనేటందుకు వీలే లేదు. ఇలా దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఏమంటుందంటే 10 సంవత్సరాలు 0.0 దుర్మార్గం, దౌర్జన్యం, అన్యాయాలు, అక్రమాలు చేసి ఈ రాష్ట్రం అధోగతి పాలైతే ఇవాళ దానికి తావు లేదని చెప్పి ఎలక్షన్లో మీకు మాట ఇవ్వడం జరిగింది. కులగణన చేపడతాం, తప్పకుండా అసమానతలు లేని సమాజాన్ని నిర్మాణం చేయాలి. కుల వివక్ష లేని కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి పరంగా, ఉద్యోగపరంగా ఇవాళ చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత
ప్రభుత్వాల మీద పార్టీల మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎవరెన్ని మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా, ఇవాళ దోపిడీ చేసే పార్టీలు, దుర్మార్గం చేసే పార్టీలు కులగణన ఎందుకు, ఇల్లు ఎందుకు అడుగుతున్నారు, బడి ఎందుకు అడుగుతున్నారు, ఉద్యోగం ఎందుకు అడుగుతున్నారు, భూమి ఎందుకు అడుగుతున్నారు అనేది ఒక తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి అక్క, అమ్మ, చెల్లి, తమ్మి అందరికి చెప్తా ఉన్నాం, ఇలా ప్రభుత్వానికి కావాల్సింది సరైన సమాచారం కావాలి. ఇలా జనాభా ప్రాతిపాదిక మీద ఈ ప్రభుత్వ ఫలాలు రావాలి, రాజకీయ అధికారాలు రావాలి. మీ అందరు తెలుసు, ఇవాళ శారదా నియోజక బిడ్డను ఇవాళ అందరితో పోరాటం చేయడం జరిగింది. ఆయన లేక కృష్ణయ్య లేక పారిపోలే, తప్పకుండా గట్టిగా నిలబడి మేము ఇవాళ ఒక శాసనసభ్యునిగా మీ అందరి దీవెనలతోని, మీ అందరి ఆశీర్వాదంతో కూడా రాజ్యాధికారంలో శాసనసభలో మీరందరూ చూస్తా ఉన్నారు. ఇవాళ సమస్యల మీద అవకాశం వచ్చినప్పుడల్లా ఇవాళ ధరణి తెస్తే ఇలా విఆర్ఓల మీద కవలకాల మీద అబండాలు వేసిండ్రు పోయిన ప్రభుత్వం. ఇలా కలెక్టర్లే కలెక్షన్ కింగ్ అయ్యారని చెప్పడం జరిగింది. ఆ రోజు కలెక్టర్లే కలెక్షన్ కింగ్లు అయ్యారంటే అది ప్రూఫ్ అయింది. ఇవాళ వ్యవస్థనే మార్పిడి చేస్తా ఉన్నారు. గ్రామీణ స్థాయి నుంచి కూడా విఆర్ఓ వ్యవస్థ మళ్ళీ వస్తూ ఉంది. ఎంఆర్ఓ స్థాయిలోనే మన సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుంది. అది మీరు ఇచ్చిన అవకాశం. నేను అసెంబ్లీలో ఎవరికి భయపడకుండా అదరకుండా అక్కడ దుర్మార్గం చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని, అరే ఓ దొరలు రా, మీరు దుర్మార్గులు రా, దోసుకున్నారా, ధరణి వల్ల అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పిలిచి పిప్పి చేసిరని స్వయాన అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. ఆయన కేటీఆర్ కూడా పారిపోవడం జరిగింది. అంటే ఇవాళ ఆ సమస్యను పరిష్కారం చేస్తా ఉన్నాం. ఒక్క 15 రోజులల్లా ఇవాళ చెప్పంత భూమి ఉంటే చెప్పినట్టు వినాలంటే ఎంత మంది ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ దరిద్రంతోనంటే, దరిద్రం పట్టుకుంది ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ గ్రామానికి కూడా దరిద్రం పట్టుకుంది. కాబట్టి అట్లా కాకుండా ఇలా కూడా ఆ కుటుంబాల నుంచి వచ్చి వారు కూడా అన్ని అనుభవం ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి దాని స్వస్తి పలకడానికే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం. మీరు ఆశించిన ప్రభుత్వం, మీరు మెచ్చిన ప్రభుత్వం, మీరు ఆశీర్వాదం ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుంది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడతా ఉంది. కాబట్టి ఇలా జనాభా ప్రాతిపదికన ఈ దేశంలో అందరికి సమానమైన హక్కులు. ఇవాళ ఒక బీసీ బిడ్డగా నేనెట్లు ఎమ్మెల్యే అయినానో, రేపు భావి తరాలకు మనందరి జనాభా ప్రాతిపదికంలో చట్టసభలలో పార్లమెంట్ లో అంతటా కూడా. అధికారులకు, వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, మరి ప్రెస్ మీడియా వారికి, ఈ గ్రామస్తులందరికీ నేను మండల స్పెషల్ ఆఫీసర్ని నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉన్నాము. ఇదేంటంటే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. అయితే మీరు గత రెండు ప్రతి గ్రామంలో ఇది ప్రతి ఇంటింట్లో చేస్తారు. దీన్ని ఏంటంటే మనము ఈ 3 రోజులు, ఇవాళ, రేపు, ఎల్లుండి అందుబాటులో ఉండాలా ఏంటని ఈ 3 రోజులు మనం ఈ కార్యక్రమం పబ్లిక్ లో స్టార్ట్ అయింది. కానీ కాకపోతే ఏంటంటే ఇంటింటికి తిరగడానికి ఒక్కొక్క ఆఫీసర్ కి 150 ఇల్లులు ఇస్తున్నారు. సో మనకు అప్పుడు వాళ్ళందరూ ఎనుమరేటర్స్ అంటారు, వాళ్ళు కొంచెం సరిపోలేదు కాబట్టి మళ్ళీ మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు టీచర్లను తీసుకున్నాము. ప్రైమరీ స్కూల్ టీచర్స్ స్కూల్ 9 to 1 తీసుకెట్టుకున్నాం. ఆలోగా అంత ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో, ప్రతి మనిషిని మనం ఒక 75 ప్రశ్నలు అది ఒక బుక్లెట్ ఉంది. మీ ఇంటికి ఆ ఎనుమరేటర్ వచ్చి వాళ్ళ క్లియర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వచ్చి ఆ 75 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు అనుకోండి. సో మీరు ఒకటి అంటే, మేము అధికారులుగా ప్రభుత్వం తరపు నుండి మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు కొంచెం అవైలబుల్గా ఉండాలి. సో ఇవాళనే స్టిక్కర్స్ కార్యక్రమం స్టార్ట్ అయింది. కాకపోతే కొంచెం పొద్దున రైతులు అట్లాంటివారు ఉంటే పొలాలకు వెళ్తున్నారు, లాక్ వేస్తుంది అని అంటున్నారు. కానీ కాకపోతే ఏంటంటే ఈ 3 డేస్లో లిస్టింగ్ అయిపోతుంది, మీరు అందుబాటులో ఉంది. ఒకవేళ మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ ఏదైనా ఉంటే చెప్పండి. కానీ మనకి ఎవరైనా వలస వచ్చిన లేబర్లు, ఎవరైనా బయట నుండి వచ్చి రెంట్కున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా తీసుకుంటారు సర్వే. దాంట్లో ఏం లేదంటే ఇప్పుడు ఓనరు మా టెనెంట్ ఇది రాసుకుంటున్నారు అని, అదే ఇప్పుడు కొంచెం స్టిక్కర్లు వేసిన వాళ్ళు అది భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది ఇంటి సర్వే ఇల్లునే కాదు, కుటుంబము జనాభా దానికోసం తీసుకుంటున్నాం కాబట్టి
ఎవరున్నా వాళ్ళు రాయించుకోవచ్చు. 4 నెలలు 5 నెలలు కౌలు పుండి చేసుకొని వెళ్ళిపోతాం అన్న వాళ్ళు కూడా రాసుకోవచ్చు. కాకపోతే మాకు అవసరం లేదు అంటే గనక రాయరు. కాకపోతే ఇది రాయచ్చు ఓనర్లు కానీ ఎవరున్నా కానీ భయపడాల్సిన ఏం లేదు. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే డేటా క్లియర్గా వస్తుంది. కొంచెం ఓపికగా ఉండి ఆ 75 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే క్లియర్ గా డేటా వస్తుంది. ఇది ఏంటంటే పెట్టుకుంటాం కాబట్టి పర్మనెంట్ గా ఒక డేటా చేయాలని కాబట్టి కొంచెం మీరు కోఆపరేట్ చేసి క్లియర్ గా చెప్తే అవుతుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన పనేం లేదు. మరి మన కోసమే ప్రభుత్వం అధికారులను పంపించి మన ఇంటికి వచ్చి చేస్తారు కాబట్టి మీ కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే సార్, ఎన్విరేటర్ సూపర్వైజర్స్ కూడా ఆల్రెడీ 2 టైమ్స్ ట్రైనింగ్ అయ్యింది. సో 1-2 డేస్ కొంచెం స్లోగా అవుతుంది ప్రాసెస్. ఆ బుక్లెట్ అర్థమయ్యే అదయ్యే వరకు కాకపోతే తర్వాత మాత్రం అవకాశం ఇచ్చే పెద్దలందరూ